ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. రేపు మళ్ళా మునుగోడు, నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా రేపు ఎన్నికల ప్రచారం ఉంటుంది. కాబట్టి సోదరులారా, సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ, పెద్దలందరికీ, వివిధ సంఘాలకు, అలాగే పట్టభద్రులకు, నియోజకవర్గం అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రజలారా, మీ అందరికీ ఒకసారి హాయ్ చెప్తా ఉన్నా, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కొద్దిగా ఇంకొక 1-2 డేస్ అయితే ఈ ఎలక్షన్ నుంచి ఫ్రీ అవుతా. అన్న, ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారన్నా ప్రజలు? కాంగ్రెస్ పార్టీకి వెళ్తే సినిమా ప్రశ్నించబోతుగా, పోయినసారి కూడా వికలాంగ కూడా సపోర్ట్ చేసాం, ఈసారి కూడా కుంపందరి మీకే ఇది చేద్దాం. పార్టీ తత్వం అయినా వ్యక్తిగత అయినా మీతోనే మేము ఉంటాం. థ్యాంక్ యూ. ఏమంటారు అన్న? నిరుద్యోగులకు ఒక వెన్నెముకలా ఉన్న తిరుమల మల్లన్న గెలుపు ఖచ్చితం అనేది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిపోయింది. ఆ పోటీలో ఉన్న వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎట్లా చేసినా నిరుద్యోగులు తిరుమల మల్లన్న వెంటే మంచోడు కాదంట కదా, అవన్నీ ఫేక్ న్యూస్ అన్న. దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వికలాంగ సమావేశం పక్షాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నిరూపణ అయింది, 10 సంవత్సరాలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏకైక రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో పోరాటం చేసింది ఒక తీర్మానం మళ్ళీ మాత్రమే రాష్ట్ర మొత్తంలో. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, నిరుద్యోగులకు ఇంకెక్కువ తెలుసు. ఏమంటారు వరంగల్? ప్రజలందరూ మాత్రము లాస్ట్ టైమే మీది విజయము, నైతికంగా లాస్ట్ టైమే విజయం. ఈసారి మల్లన్న తిరగాల్సిన అవసరం లేదు. అత్యధిక మెజార్టీ తోటి ఒకటే మల్లన్నకు ఒకటే ఓటు, ఒకటే ఇక మళ్ళా 2-3 అని ఎవరికి వేయకుండా ఒకటే ఓటు వేసి మేము గెలిపిస్తాం అని ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళందరూ తీర్మానం చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏందన్నా తీర్మాన మల్లన్న మీద? తీర్మాన మల్లన్న అంటే సోషల్ ఫైటర్, లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే గెలిచేవాళ్ళు. సో ఈసారి ఇంకా ఆప్షన్స్ ఏం లేవు, ఓన్లీ వన్ ఆప్షన్ తీర్మాన మల్లన్న. థ్యాంక్ యూ. మీరేంటన్నా? ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షం లేని సమయంలో ప్రశ్నించే ఏకైక వ్యక్తి అంటే మీరే. కానీ ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మీ వాయిస్ అదే విధంగా ఉండాలి. గవర్నమెంట్కి సరెండర్ అయిపోయినట్టుంటే మాత్రం తర్వాత మీ రాజకీయ భవిష్యత్తుకు కొద్దిగా ఫుల్ స్టాప్ పడుతుంది. తప్పకుండా సూచన మంచి సూచన. ఎందుకంటే అది ఒకసారి ప్రతి సమస్యపై పోరాడిన మల్లన్నకు మన అందరం బాసటగా నిలవాలి. గత ఎన్నికలలోనే మల్లన్నకు సపోర్ట్ చేసినప్పటికీ కొన్ని కుళ్ళు కుతంత్రాల వల్ల మల్లన్న గెలిపించుకోలేకపోయినాం. ఈసారి ప్రభుత్వం మీద అది ప్రతిపక్షం అని కాదు, ఇటు ప్రభుత్వం కాకుండా ప్రతి పోయినసారి ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన, ప్రతి సమస్యపై ప్రశ్నించిన మల్లన్నను ఈసారి మనం చట్టసభల్లోకి పంపించి పెద్దల సభల్లో మల్లన్న నిలబెట్టాల్సిన ప్రతి మన ప్రతి గ్రాడ్యుయేట్ పై ఉన్నది. కాబట్టి మనం మొదటి ప్రాధాన్యత ఓటును మల్లన్నకు ఇచ్చి ఓన్లీ వాడు ఒకటే నెంబర్, ఒకటే సంఖ్య వేసి మిగతా వారికి ఎవరు లేకుండా ఇప్పుడు ఉంచి ఏ ఇండిపెండెంట్ కానీ ఏ మిగతా టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరికి కానీ కూడా సపోర్ట్ చేయకుండా మల్లన్నకే మొదటి ప్రాధాన్యత వచ్చి మనందరం గెలిపించవలసిన బాధ్యత ఉన్నది. మల్లన్న చెప్పిండు ఇంతకుముందే, మనం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి సమస్య ప్రతి యువకునికి కానీ ప్రతి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి దాన్ని చేపించే బాధ్యత, అమలు చేపించే బాధ్యత మల్లన్న చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరంగల్లో ఉన్నటువంటి ఇది గవర్నమెంట్ హోమ్ ఫర్ డిజబుల్డ్ బాయ్స్ హోమ్. ఇది మనం ఒకసారి చూడొచ్చు. దానికి సంబంధించి బోర్డు ఇక్కడికి చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది పట్టభద్రులు ఉంటే వాళ్ళందరినీ కలవడానికి రావడం జరిగింది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.